నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. శీఘ్ర స్ఖలనం, కొంతమంది అయితే అంగం బాగా గట్టిపడుతుంది, గట్టిపడి ఇంకా యోనిలో ప్రవేశపెడదామని ఆలోచన సిద్ధమవుతున్న సమయంలోనే బయటే లీక్ అయిపోతుంది, లీక్ అయిపోతుంది, మెత్తబడిపోతుంది. ఇంకేమున్నది? నిరాశ, నిస్పృహ. కొంతమంది లోపల పెట్టగానే రెండు మూడు దెబ్బలతోనే, స్ట్రోక్స్తోనే వీర్యము కారిపోవటం, మెత్తబట్టం, దంపతులిద్దరూ కూడా వాళ్ళు భరించరాని విషాదానికి గురవుతారు. అందువల్ల ఈ శీఘ్ర స్ఖలనము నివారించటానికి దానికొకటి ఇంగ్లీష్ మందు అందుబాటులోకి వచ్చింది. దాని పేరు డ్యూరాలాస్ట్, DURALAST, 30 mg. దీన్ని గంట ముందు కాకుండా ఒక 4-5 గంటల ముందుగా, రాత్రి పనిచేయాలంటే సాయంత్రం 5-6 గంటల మధ్యలో ఇది వేసుకుని కొద్దిగా టిఫిన్ చేస్తే సరిపోతుంది. డ్యూరాలాస్ట్ దాన్ని పనిచేయాలంటే ఆ టాబ్లెట్ 5-6 గంటలు పడుతుంది. అదే టాజిల్ అయితే గంటలోనే దాని యొక్క యాక్షన్ ప్రారంభమవుతుంది. ఈ మందులన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి అనే అనుమానం ఉంటుంది, ప్రిస్క్రిప్షన్లు అడుగుతారు, మాకు షాప్కి వెళ్ళి అడగాలంటే సిగ్గు అనుకునేవాళ్ళు. మీకు ఫోన్ నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే మీ కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ ఈ మందులు పంపిస్తారు. 9502897374, 9502897374 నంబర్కి ఫోన్ చేసి ఈ మందులు, మగధనాన్ని పెంచే మందులు పంపించమంటే మీ ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీకు లభించే అవకాశం ఉన్నది. మీరు ఏదైనా అనుమానాలుంటే నా వాట్సాప్లో రాయండి, లేదా నేను ప్రతిరోజు 7:30 నుంచి 1 గంట, 1.5 గంటల పాటు మీ అందరితో మీ అనుమానాలు నివృత్తి చేయడానికి, వివిధ ఆరోగ్య సమస్యలను నివృత్తి చేయడానికి జూమ్ మీటింగ్లో అందుబాటులో ఉంటాను, రోజు ఆదివారం కూడా, పండుగ రోజులు కూడా. మీరు నా వాట్సాప్ నంబర్కి, నేను చెప్పిన నంబర్కి నాకు జూమ్ లింక్ పంపండి అని ఒక మెసేజ్ పెట్టండి, మీకు జూమ్ లింక్ పంపిస్తా. ప్రతిరోజు అదే లింక్ వాడచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో ప్రత్యక్షంగా జూమ్ సమావేశంలో మాట్లాడి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. లైంగిక సమస్యలు ఉన్న వారికి ఈ జూమ్ మీటింగ్లో విడిగా సెపరేట్గా బ్రేక్అవుట్ రూమ్ అని ఉంటుంది, ప్రైవేట్గా మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలని మీరు చెబితే మీరు నేను ఇద్దరే మాట్లాడుకుంటుంటాం. అక్కడ మీటింగ్లో ఉన్న ఎవ్వరికీ మనం కనపడకుండా, మన మాటలు వినపడకుండా ఆ విధంగా వ్యక్తిగతంగా గోప్యత పాటించడానికి వీలు కలుగుతుంది. కనుక హస్తప్రయోగం చేశాను, దానివల్ల ఎన్ని అపోహలు మాత్రమే. తర్వాత కొంతమందికి తప్పు చేస్తున్నా అనే ఒక ఆత్మ న్యూనత భావం ఉంటుంది, తప్పేమీ చేయట్లా. అయితే కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. రోజులో ఒక్కసారికి పరిమితం అయితే మంచిది, లేదు ప్రతి 12 గంటలకు ఒకసారి, రోజుకు 2 సార్లకే పరిమితం అవటం ఆరోగ్యకరం. గంట గంటకి చేసుకోవటం అది మనకు మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. తర్వాత మన చేసుకునే ఈ హస్తప్రయోగం స్కూలు పిల్లలకి, కాలేజీ పిల్లలకు, వాళ్ళ విద్యకు ఆటంకం కలగకూడదు. అట్లాగే ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణకు ఆటంకం కలగకూడదు. కనుక రాత్రిపూట పడుకునే ముందు హస్తప్రయోగం చేసుకుని, హస్తప్రయోగం చేయటం వల్ల మీకు గాఢ నిద్ర మీ సొంతమవుతుంది కనుక అప్పుడు ఎటువంటి ఆటంకము ఎవరికీ ఇబ్బంది ఉండదు. కనుక ఆఖరి ఘట్టం కింద రోజులో రాత్రిపూట హస్తప్రయోగం చేసుకుని నిద్రించడం మంచి అలవాటు. ఈ గంట గంటకు, 2 గంటలకోసారి ఇలా చేసుకోవటం, కోరికలు కలిగినప్పుడల్లా, లేదా ఒక అందమైన ఆడపిల్ల కనపడినప్పుడల్లా హస్తప్రయోగం చేసుకోవాలనే ప్రయత్నం, అది అంత మంచి పని కాదు. ఎందుకంటే మన యొక్క కెరీర్, మన భవిష్యత్తు, విద్య, ఉపాధి, ఉద్యోగం, వాటికి ఎటువంటి భంగము కలగకుండా హస్తప్రయోగము చేసుకోవటం రోజుకు ఒకసారి, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి ఆరోగ్య సమస్య ఉండదు,
భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి కానీ భవిష్యత్తులో భార్యను తృప్తిపరచటానికి కానీ ఎటువంటి ఆటంకము ఉండదు, ఉండబోదు కూడా.